ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండి నియోజకవర్గ టికెట్పై పార్టీ అధినేత చంద్రబాబు వద్ద చర్చ జరగలేదని తెలిపారు. ఉండి నియోజకవర్గ సీటును ఇప్పటికే పార్టీ తనకు కేటాయించిందని పేర్కొన్నారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉండి సీటుపై మొదటి నుంచి లేనిపోని అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న రామరాజు తాను పోటీలో ఉన్నట్లేనని వెల్లడించారు. ఆలోచన మేరకు వారు పెద్ద పెద్ద ఎడ్డింగ్లు పెట్టి ఆ చివరిలో చిన్నకు వచ్చిన మార్క్ వేస్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం క్యాడర్ని డిస్టర్బ్ చేద్దామని కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయా, లేకపోతే ఆ మీడియా సంస్థల యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు మాకు. దాని మీద కార్యకర్తలందరూ కూడా కొంచెం వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఏంటి మన స్థానికంగా శాసనసభ్యులు 2019 గెలవడం జరిగింది. ఫ్యాన్ గాలిలో కూడా ఎప్పుడు తెలుగుదేశానికి తల్లి లాంటి నియోజకవర్గం, ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కళ్యాణ్ రామచంద్ర గారు శివరామరాజు గారు అందరం కూడా నీతి నిజాయితీ నిబద్ధత పనిచేయడం వల్ల ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీని ఎప్పుడు కూడా సేఫ్ గా ఉంది. ఎప్పుడు అటువంటి సమయంలో ఇలాంటి వార్తలు రావటం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఏదైతే సిట్టింగ్ లో అన్నారో దాన్నే కంటిన్యూ చేస్తారని నేను తగాడ విశ్వాసంతో ఉన్నాను. దాంతోపాటు జనసేన సంబంధించిన చేయాల్సిన నాగరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ విజయసేపు అందరూ కూడా పార్టీ జనతా పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేసి చూడండి, మీ జిల్లాలో మొట్టమొదటి ఏ కార్యక్రమం చేసినా జనసేన మేము కలిసి ఎక్కడా కూడా పరపక్షం లేకుండా చేసినట్టు ఆలోచించి మాదిగా అందరూ గుర్తిస్తా ఉన్నారు. దానికి కారణం